वेलकम बैक कांग्रेस सीनियर नेता दारी एट वैपु वच्चे एन्निकल्लो पोडी चेस्तारा चेस्ते असेंब्लीकि चेस्तारा लेक पार्लमेंट का ओकसारी एमएलए कनी मरोसारी एंपी की पोटी चेस्ता अंटू आयन कैडर नु तिकमक पेट्टेस्तुन्नारु अधिष्ठानं निर्णयमे फाइनल अंटू पोटी चेसे सीट पै क्लारिटी इव्वकुंडा दोबूचलाडुतुन्नारु दींतो आया सीट्लल्लो पोटीकि दिगनुन्न आशावाहुलु गंद्रगोळानिकि गुरवुतुन्नारु తెలంగాణ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు జీవన్ రెడ్డి. కాంగ్రెస్ సీనియర్ నేత అయిన జీవన్ రెడ్డిని సహజంగా అందరూ జగిత్యాల జీవన్ రెడ్డి అంటారు. నాలుగు దశాబ్దాలుగా తిరుగులేని నేతగా తనదైన శైలిలో చక్రం తిప్పుతున్నారు జీవన్ రెడ్డి. 2014లో ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఏకైక స్థానం జగిత్యాల జీవన్ రెడ్డిదే. 2018లో భారీ ఓటమి చూసిన ఈ సీనియర్ నేతకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కలిసొచ్చాయి. వెంటనే జరిగిన ఎన్నికల్లో జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ అయ్యారు. అంటే తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ లో పదేళ్లుగా పదవిలో ఉన్న అతి కొద్ది మంది నేతల్లో ఈయన కూడా ఒకరు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న జీవన్ రెడ్డి 2014 ఎన్నికలే తనకు చివరి ఎన్నికలని ప్రకటించారు. అయితే అనూహ్య పరిణామాల నేపథ్యంలో 2018 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చూశారు. తాజాగా మరోసారి ఆయన జగిత్యాల అసెంబ్లీ బరిలో నిలబడాలని భావిస్తున్నారు. పార్లమెంట్, అసెంబ్లీ రెండెన్నికలు ఒకేసారి వచ్చే అవకాశం లేదు. దీంతో తెలంగాణలో ఈ డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికలుంటాయి కాబట్టి ముందుగా అసెంబ్లీకి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఒకవేళ చివరి నిమిషంలో ఆయన పోటీ నుంచి తప్పుకుంటే ఆయన పెద్ద కొడుకు రామచంద్రారెడ్డిని పోటీలో ఉంచాలని చూస్తున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది గాని జీవన్ రెడ్డి ఎంపీగా పోటీ చేస్తా అంటూ ఇటీవల ప్రకటించారు. అయితే ఆయన పోటీ చేయాలనుకున్న పార్లమెంట్ స్థానంపై సందిగ్ధం నెలకొంది. గతంలో ఓసారి కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేశారు. కరీంనగర్ పార్లమెంట్ ఉప ఎన్నికల్లో కేసీఆర్ ను ఓడించినంత పనిచేశారు. తాజాగా ఆయన నిజామాబాద్ లేదా కరీంనగర్ పార్లమెంట్ స్థానాల్లో ఎక్కడ అవకాశం ఇస్తే అక్కడ పోటీ చేస్తానంటూ కామెంట్ చేయటం కాంగ్రెస్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అరే నాకు ఆయన ఉంటే ఓరాదా నాకు నేను ఎంపీ పోదలుచుకున్నా నాకు ఎవడంటా పోయి తప్ప ఎంత పోతుందా నాకు తెలిసి ప్రభాకర్ వేరే పార్టీ పోయి ఆలోచన పోలేదు నాకు ఆయన మనస్తత్వం తెలుసు కాబట్టి నాకు ప్రభాకర్ ఇద్దరు పోటీ లేదన్న ఆయన నాకు ఎంపీ పోదలుచుకున్నా రెండు సీట్లు ఒకటే పోయి పో దలుచుకుంటే అది అది పార్టీ నిర్ణయిస్తుంది పోటీ చేయాలన్నా చేయాలా చేస్తే ఎక్కడ చేయాలని. కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి ఇప్పటికే మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఉన్నారు. మరోవైపు నిజామాబాద్ లో మధుయాష్కి గౌడ్ ఉన్నారు. ఈ ఇద్దరు నేతలను పక్కన పెట్టి అధిష్టానం జీవన్ రెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా అన్న చర్చ జరుగుతోంది. అయితే ఆయన లాబీయింగ్, రైతుల మద్దతు జీవన్ రెడ్డికి నిజామాబాద్ పార్లమెంట్ లభించే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. పైగా మధుయాష్కి నిజామాబాద్ కు దూరం దూరంగానే ఉంటున్నారు. దీంతో జీవన్ రెడ్డి అసెంబ్లీకి పోటీ చేసి ఫలితంతో సంబంధం లేకుండా మళ్లీ ఎంపీగా పోటీ చేస్తారని ఆయన అనుచరులు చెబుతున్నారు. మరి అధిష్టానం జీవన్ రెడ్డి పార్లమెంట్ సీటుపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.